10 సంవత్సరాలు నేనే సీఎం, నా జోలికి వస్తే మీ అంతు చూస్తా అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్కు అటు భారతీయ జనతా పార్టీకి కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ సారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ సారు సీక్రెట్ మీటింగ్లు పెట్టి ఆయన చెప్తా ఉన్నాడట, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని మనమే తొలగించబోతున్నాం, ఖచ్చితంగా కేవలం ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది, మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాం, బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరబోతుందని చెప్పి కేసీఆర్ సారు ఎమ్మెల్యేలకు సీక్రెట్ మీటింగ్లు పెట్టి పార్టీ మారకుండా చెప్తున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి 10 పోబోతున్నది, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అవుట్ అయిపోతాడు, మీరు ఇబ్బంది పడవద్దని చెప్పి కేసీఆర్ నానా రకాలుగా, అంతేందుకు కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళందరూ మాట్లాడారు కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది, మేము తలుసుకుంటే మీ లెక్కెంత, మీ కథ ఎంత అని చెప్పి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటేసారి బీపీ రేజ్ అయిపోయింది. ఏంది తమాషా, 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా, కేసీఆర్ నేను గద్ద దిస్తా, కేసీఆర్ని కథం చేస్తా అనలేదు కదా, అరే బాబు వచ్చే ఎన్నికలలో మీ సంగతి చూస్తామన్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అధికారంలోకి వచ్చి కేవలం ఎన్ని రోజులండి, 120 రోజులు అవుతున్నది, ఇప్పుడే పాయింట్ తడిచిపోతుంది ఎందుకు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతున్నది, పాయింట్ తడుపుకుంటున్నారు ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకంత భయం అవుతున్నది రేవంత్ రెడ్డిని చూస్తే? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంటే కూల్చేస్తా అంటున్నారు? ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 పోవాలని చెప్పి మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అచ్చా మీరు చేసినటువంటి దందాలు బయటపడుతున్నాయనా, మీరు చేసినటువంటి అరాచకాలను రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడనా, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసిన అవినీతి, 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి దందాని రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొస్తున్నాడని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 10 పోవాలి, ఇదే బాధ కేసీఆర్కు ఇటు బీజేపీ వాళ్ళకి. ఎందుకు ఇంత ఇబ్బంది అవుతున్నది అంటున్నా, మీరు ఎన్ని అరాచకాలు చేసినా అన్ని అరాచకాలు చేసినే ఉన్నారు కదా 10 సంవత్సరాలు, తెలంగాణ ప్రజలు రక్తం తాగిరు కదా, భూములు అడ్డుకోసం అమ్ముకున్నారు కదా, ఎన్ని దందాలు చేయాలో అంది అన్నట్కంటే ఎక్కువ దందాలు చేసారు కదా, ఇంకేం కావాలి? ఇప్పుడు ఇమీడియట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలన్నట, ఇప్పుడు ఉండొద్దట కాంగ్రెస్ పార్టీ, అంటే మళ్ళీ వీళ్ళే ఉండాలి, వీళ్ళే ఊగాలి, వీళ్ళే దందా చేయాలి, వీళ్ళే కథం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకు పోసారు, 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముకోవాలి కథం, మరి సిగ్గున్నారే కదా. ఎవడైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడుతున్నటువంటి కొంతమంది వాళ్ళు సిగ్గుపడాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పలే మేము కూల్చేస్తాం పడేస్తామని చెప్పి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వాళ్ళు చెప్పలే, ఎన్నికల్లో మీ సంగతి చూసుకుంటామని చెప్పారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళకి సిగ్గు లేకుండా మేము కాంగ్రెస్ని కూల్చేస్తాం, మేము రేవంత్ రెడ్డి పదవిని ఊడబీకేస్తాం, ఇదేందని నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 150 రోజులు అవుతున్నది, 150 రోజులలో ఎందుకు పాయింట్లు నడుస్తున్నాయి, రేవంత్ రెడ్డిని చూసి ఎందుకు భయం అవుతున్నది? ఎందుకంటే మీరు చేసిన దందాలు బయటపడుతున్నాయి, రేవంత్ రెడ్డి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవినీతి పనుల బట్టలు ఇప్పుతున్నాడు, కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే గడగడ వణికిపోతున్నారు, ఇప్పుడు భయం అవుతున్నది మీకంతా. ఎందుకు 150 రోజులలో ఇంత భయం ఎందుకు అవుతున్నది? కాంగ్రెస్ పార్టీని ఎందుకు కూల్చేస్తా అని చెప్పి ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఏం బాధ అవుతున్నది మీకు? ఇదే కథ వీళ్ళు వీళ్ళు ఉండదు, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే మా బట్టలు ఊడదీస్తాడు, ఇదే బాధ. కాబట్టి 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా, మీ అంతు చూస్తా అనేటటువంటి మాటలు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చేస్తారో చేసుకోండి, త్వరలో చిర్లపల్లి జైల్లో ఊసలు లెక్కబెట్టక తప్పదనేటటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇంతమంది వ్యక్తులు చిర్లపల్లి జైలుకు, సెంచల్గూడకు, టీఆర్ జైలుకు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద జైలు ఏమైనా ఉంటే ఇక్కడికి పోతారో చూడాల్సినటువంటి అవసరం అయితే. మా E96 టీవీలో పనిచేయటకు రిపోర్టర్లు కావాలను, 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు రిపోర్టర్లు కావాలను, దయచేసి కింద కనిపిస్తున్న ఈ నెంబర్ని సంప్రదించండి.